హాయ్ ఎవరివన్ వెల్కమ్ టు ఐక్యూ అకాడమీ మ్యాథ్స్ ఏకి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ సెవెన్ మార్క్స్ క్వశ్చన్స్ అయిన ఇంకో క్వశ్చన్ ఈరోజు డిస్కస్ చేయబోతున్నాం ఈ సెషన్లో మ్యాట్రిసెస్ లోని గాస్ జార్డన్ మెథడ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మోడల్ ఎక్కువగా క్రామర్స్ అండ్ ఇన్వర్స్ మెథడ్ లో క్వశ్చన్ ఇస్తుంటాడు అక్కడ మిస్ అయితే మాత్రం ఖచ్చితంగా గాస్ జార్డన్ మెథడ్ నుంచి సెవెన్ మార్క్స్ క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి గాస్ జార్డన్ మెథడ్ ప్రాబ్లమ్ ఎలా చేయాలి అనేది ఇప్పుడు ఈ సెషన్లో మనం చూడబోతున్నాం ఎగ్జాంపుల్ తీసుకొని जॉर्डन मेथड टू एक्स माइनस वाई प्लस थ्री जेड इज ईक्वल टू नाइन एक्स प्लस वाई प्लस जेड इज ईक्वल टू सिक्स లాస్ట్ ఈక్వేషన్ ఎక్స్ మైనస్ వై ప్లస్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు దీన్ని ఎలా చేయాలి ఘాస్ జాడన్ మెథడ్ యూస్ చేసుకొని అనేది చూడబోతున్నాం ముందు ఏం చేస్తామంటే ఇచ్చిన ఈక్వేషన్స్ నుంచి ఇది ఏ ఫార్మ్లో ఉంది ఏ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు బి ఫామ్లో ఉంటుంది సో ఏ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు బి ఫామ్లో ఉండే ఈక్వేషన్ ముందు రాసుకుంటాం ఏ అంటే ఇక్కడ ఉండే కోఫిషన్స్ తీసుకుంటాం ఎక్స్ కోఫిషిట్ వై కోషియంట్ మైనస్ వన్ జెడ్ కోషన్ త్రీ తర్వాత వన్ 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 నెక్స్ట్ వన్ మైనస్ వన్ వన్ ఇది ఏ ఇంటూ ఎక్స్ అంటే ఎక్స్ వై జెడ్ ఈక్వల్ టు బి రైట్ హ్యాండ్ సైడ్ ఉండేది నైన్ సిక్స్ టూ ఏఎక్స్ ఈక్వల్ టు బి ఫామ్ లో పడించిన ఈక్వేషన్స్ ఆసుకున్నాము ఇందులో ఏ అనే మ్యాట్రిక్స్ ఏముంది ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు టూ మైనస్ వన్ త్రీ వన్ 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 మైనస్ వన్ వన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ వై జెడ్ అండ్ ఈక్వల్ టు నైన్ సిక్స్ టూ ఇందులోంచి ఫస్ట్ ఏం తీసుకుంటాం అంటే ఆక్యుమెంటెడ్ మ్యాట్రిక్స్ తీసుకుంటాం అంటే ఈ రెండింటినీ కలిపి ఆగ్యుమెంటెడ్ మ్యాట్రిక్స్ అంటాం దాన్ని రెండింటిని కలిపి ఒక సింగిల్ మ్యాట్రిక్స్ లాగా రాసుకుంటాం ఏబి ఆగ్యుమెంటెడ్ మ్యాట్రిక్స్ రెండింటిని కలిపి రాస్తే టూ మైనస్ వన్ త్రీ వన్ 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 మైనస్ వన్ వన్ ఇక బిలో ఉండేటివి నైన్ సిక్స్ టూ ఇప్పుడు దీన్ని రో ఆపరేషన్స్ ద్వారా మనం ఏం చేస్తామంటే ఈ మ్యాట్రిక్స్ను వన్ జీరో 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 వన్ జీరో 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 వన్ ఫామ్లోకి తీసుకొని వస్తాం ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఫామ్లోకి తీసుకొచ్చిన తర్వాత ఈ చివరిలో మిగిలేదే మనకి ఎక్స్ వై అండ్ జెడ్ ఆన్సర్స్ ఇక్కడ ఉండే మ్యాట్రిక్స్ మ్యాట్రిక్స్లో ఈ త్రీ ను త్రీ కాలమ్స్ ఏం చేస్తామంటే ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అయ్యేటట్లు చేస్తాం సో మన టార్గెట్ ఏమంటే ఫస్ట్ ఎలిమెంట్ వన్ కావాలి దాని కింద ఎలిమెంట్స్ రెండు జీరోస్ కావాలి తర్వాత ఇక్కడ ఉండే ఎలిమెంట్ వన్ కావాలి నెక్స్ట్ రెండు జీరోస్ కావాలి చివర్లో ఉండే ఎలిమెంట్ వన్ కావాలి ఈ రెండు జీరోస్ కావాలి వీటికి ఏం చేస్తామంటే రో ఆపరేషన్స్ చేసుకోవచ్చు రో ఆపరేషన్స్ చేసుకుంటూ వీటిని ఈ ఫామ్లోకి తెచ్చినప్పుడు ఇక్కడ చివర్లో మిగులుతాయి కదా అవే ఎక్స్ జెడ్ వాల్యూస్ కాబట్టి ఈ ఫామ్లోకి ముందు తెచ్చుకోవడానికి ట్రై చేస్తాం ఇక్కడ వన్ కావాలి ఎలాగైనా దీన్ని ఫన్ చేసుకోవాలి ఫస్ట్ రో ఫస్ట్ ఎలిమెంట్ ఇక్కడ ఉండే ఎలిమెంట్ వన్ కావాలంటే ఏం చేస్తానంటే ఫస్ట్ రోలో సెకండ్ రో అట్రాక్ట్ చేస్తాను ఫస్ట్ రోలోంచి సెకండ్ రో సప్రాక్ట్ చేస్తున్నాను ఆర్ వన్ మైనస్ ఆర్ టూ సో ఆర్ వన్ మైన ఆపరేట్ చేస్తున్నా ఆర్ వన్లోంచి ఆర్ టూ తీసేస్తున్నా ఆపరేషన్ ఆర్ వన్ పైన ఉంది ఆర్ వన్లోంచి ఆర్ టూ సప్రాక్ట్ చేస్తున్నాను సో సపరాక్ట్ చేసినప్పుడు మనకి ఏమొస్తుంది మ్యాట్రిక్స్ అంటే టూలో వన్ సప్రాక్ట్ చేస్తే వన్ మైనస్ వన్లో వన్ సప్రాక్ట్ చేస్తే మైనస్ టూ త్రీలోంచి వన్ సపరాక్ట్ చేస్తే టూ నైన్లో సిక్స్ అప్రాక్ట్ చేస్తే త్రీ ఇంకా మిగతావన్నీ అలాగే ఉంటాయి మిగతా వాటిపైన ఏమి ఆపరేట్ చేయలేదు మనం ఫస్ట్ ఎలిమెంట్ వన్ అయింది ఫస్ట్ రో ఫస్ట్ కాలం తర్వాత నెక్స్ట్ స్టెప్ మనం చేయాల్సిందేమంటే ఈ రెండింటినీ జీరో చేయడం ఒకే స్టెప్లో సెకండ్ రో థర్డ్ రోలో ఉండే ఫస్ట్ ఎలిమెంట్లను జీరో చేయడం సో ఈ రెండింటినీ జీరో చేయడానికి ట్రై చేయాలి అంటే సెకండ్ రోలో ఫస్ట్ రో తీసేయడం సెకండ్ రో పైన ఆపరేషన్ సెకండ్ రో నుంచి ఫస్ట్ రో అలాగే థర్డ్ రో పైన ఆపరేషన్ థర్డ్ రోలో నుంచి ఫస్ట్ రో సో సెకండ్ రోలో ఫస్ట్ రో థర్డ్ రోలో ఫస్ట్ రో తీసేస్తున్నాం అంటే ఫస్ట్ రోన్ ఏం చేయడం లేదు అలాగే పెడుతున్నాం ఫస్ట్ రోన్ యూజ్ చేసుకొని ఆపరేట్ చేస్తున్నాం సెకండ్ రోలో నుండి ఫస్ట్ రో తీసేస్తున్నాం సెకండ్ రో మైనస్ ఫస్ట్ రో వన్ మైనస్ వన్ జీరో వన్ మైనస్ ఆఫ్ మైనస్ ఏమవుతుంది వన్ మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ టూ అవుతుంది వన్ ప్లస్ టూ త్రీ వన్ మైనస్ టూ టూలో వన్ తీసేస్తే మైనస్ వన్ సిక్స్ మైనస్ త్రీ ఇది అయిపోయింది ఆపరేషన్ ఆర్ టూ మైనస్ ఆర్ వన్ అయిపోయింది నెక్స్ట్ ఆర్ త్రీ మైనస్ ఆర్ వన్ థర్డ్ రోలో ఫస్ట్ రో తీసేస్తున్నాను అంటే ఫస్ట్ రో కాన్స్టాంట్గా పెట్టుకొని రెండింటిని ఆపరేట్ చేస్తున్నా వన్ మైనస్ వన్ జీరో మైనస్ వన్ మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ టూ అంటే టూలోంచి వన్ సపరేట్ చేయాలి వన్ తర్వాత వన్ మైనస్ టూ మైనస్ వన్ టూ మైనస్ త్రీ ఇది మైనస్ వన్ సో ఇప్పుడు కన్నా చూసినట్లయితే మనకు ఫస్ట్ కాలంలో ఉండేటి ఆర్డర్లో వచ్చేసినాయి వన్ జీరో జీరో వన్ జీరో జీరో నెక్స్ట్ ఏం కావాలి నాకు జీరో వన్ జీరో కావాలి జీరో వన్ జీరో కావాలి సో ఇక్కడ వన్ కావాలి అప్పుడు ఏం చేస్తాము దీన్ని నేను ఇంటర్చేంజ్ చేస్తాను అక్కడికి వన్ వెళ్ళిపోతుంది థర్డ్ రోను సెకండ్ రోను ఇంటర్చేంజ్ చేస్తున్నాను సెకండ్ రో ఇంటర్చేంజ్ టు థర్డ్ రో ఇంటర్చేంజ్ చేసుకోవచ్చు ఇలా రోజు ఏం చేంజ్ చేసి జరగవు సో రో మొత్తం ఇంటర్ చేంజ్ చేస్తే ఫస్ట్ రోన్ ఏమీ చేయలేదు వన్ మైనస్ టూ టూ త్రీ వన్ మైనస్ టూ టూ త్రీ ఫస్ట్ లోన్ ఏం చేయలేదు నేను ఏం చేస్తానంటే సెకండ్ రో థర్డ్ రో దగ్గరికి థర్డ్ రోను సెకండ్ రో దగ్గరికి మారుస్తున్నాను అంటే జీరో వన్ మైనస్ వన్ మైనస్ వన్ పైకి జీరో వన్ మైనస్ వన్ మైనస్ వన్ దాని తర్వాత ఇది కిందికి జీరో త్రీ మైనస్ వన్ త్రీ జీరో త్రీ మైనస్ వన్ త్రీ ఈ రెండు రోజును ఇంటర్చేంజ్ చేశారు ఇప్పుడు వన్ జీరో 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 వన్ వచ్చేసింది మధ్యలో పైన కింద రోజును జీరో చేయాలి ఇక్కడ ఉండే ఎలిమెంట్ను అప్పుడు సెకండ్ కాలం కూడా అయిపోతుంది జీరో వన్ జీరో వన్ అయిపోయింది జీరో జీరో చేయాలి సో ఇక్కడ పైన ఉండేదాన్ని జీరో చేయాలి కింద ఉండేదాన్ని జీరో చేయాలి దీన్ని యూజ్ చేసుకొని సెకండ్ రోను వాడుకొని టూ టైమ్స్ సెకండ్ రో చేసి పెట్టుకొని ఫస్ట్ రోకి యాడ్ చేస్తే రో వన్ పైన ఆపరేషన్ ఫస్ట్ రోకు దీన్ని టూ టైమ్స్ యాడ్ చేస్తే ఇది జీరో అయిపోతుంది అలాగే థర్డ్ రోలో నుండి టూ టైమ్స్ ఆర్ టూ చేసి పెట్టుకొని సప్రాక్ట్ చేస్తే ఇది జీరో అయిపోతుంది త్రీ టైమ్స్ సో త్రీ టైమ్స్ ఆర్ టూ చేసి పెట్టుకొని ఇక్కడ త్రీ ఉంది కదా ఇక్కడ త్రీ ఉంది ఇది త్రీ అయిపోతే త్రీ మైనస్ త్రీ జీరో అవుతుంది సో త్రీ టైమ్స్ చేసి పెట్టుకొని సప్రాక్ట్ చేసుకోవాలి ఇప్పుడు ఫస్ట్ రో పైన ఆపరేట్ చేద్దాం ఫస్ట్ ఫస్ట్ రోకు టూ టైమ్స్ ఆర్ టూ దీని అంతా టూతో తో ప్లై చేసి పెట్టుకోండి జీరో టూ వన్ ఆర్ టూ టూ వన్ ఆర్ టూ టూ వన్ ఆర్ టూ ఫస్ట్ రోలో నుంచి సప్రాక్ట్ చేయాలి ఫస్ట్ రో ఇక్కడ ఉంది వన్ మైనస్ టూ టూ త్రీ దీంట్లోంచి సప్రాక్ట్ చేయాలి సప్రాక్ట్ చేసినప్పుడు వన్ ప్లస్లు మైనస్లో అయితే మైనస్ ప్లస్లో అయితే సప్రాక్షన్లో సో సప్రాక్షన్ చేస్తే పోతుంది అడిషన్ చేయాలి సప్రాక్షన్ చేస్తే క్యాన్సిల్ పోదు సో అడిషన్ చేస్తున్నాం అడిషన్ చేసినప్పుడు ఏమవుతుంది వన్ ప్లస్ జీరో వన్ ఏ కరెక్టే మైనస్ టూ ప్లస్ టూ జీరో మైనస్ టూ ప్లస్ టూ జీరో త్రీ మైనస్ టూ వన్ సో ఫస్ట్ రో అంతా ఏమైపోతుంది అంటే వన్ జీరో జీరో వన్ అవుతుంది ఫస్ట్ రో అయిపోయింది సెకండ్ రో ఏం చేయడం లేదు అలాగే పెట్టేస్తున్నాం సెకండ్ రో పైన ఆపరేషన్ లేదు థాడ్రోని ఏం చేస్తున్నాం అంటే థాడ్రో రాసి పెట్టుకుంటాను ఇక్కడ థాడ్రో జీరో త్రీ మైనస్ వన్ త్రీ ఇందులో నుండి త్రీ టైమ్స్ సెకండ్ రో దీని అంతా త్రీతో మల్టిప్లై చేసి పెట్టుకోండి త్రీ జీరోస్ త్రీ వన్స్ త్రీ వన్స్ త్రీ వన్స్ ఇప్పుడు ఈ రెండింటిని ఏం చేస్తున్నావు సప్రాక్షన్ చేస్తున్నా సప్రాక్షన్ చేసినప్పుడు సింబల్స్ మారిపోతాయి సైన్స్ ఇక్కడ ప్లస్ ఉండేటి మైనస్ అయితే మైనస్ ఉండేటి ప్లస్ అవుతాయి జీరో త్రీ మైనస్ త్రీ జీరో త్రీలో వన్ తీసేస్తే టూ ప్లస్ త్రీ ప్లస్ త్రీ సిక్స్ సో జీరో జీరో టూ సిక్స్ ఇప్పుడు కనుక గమనించినట్లయితే వన్ జీరో జీరో ఫస్ట్ కాలం జీరో వన్ జీరో సెకండ్ కాలం అయిపోయింది నెక్స్ట్ జీరో జీరో వన్ అవ్వాలి దీన్ని వన్ చేయొచ్చు థర్డ్ రో బాగా గమనించండి థర్డ్ రోని ఏం చేయొచ్చు అంటే థర్డ్ రో మొత్తాన్ని టూతో డివైడ్ చేయొచ్చు ఇదంతా రఫ్ వర్క్ థర్డ్ రో మొత్తాన్ని టూతో డివైడ్ చేయొచ్చు టూతో డివైడ్ చేస్తే దీని అంతా టూతో డివైడ్ చేస్తే జీరో జీరో టూ వన్ టూ త్రీ పోతుంది ఇప్పుడు వన్ జీరో 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 వన్ జీరో 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 వన్ కావాలి ఇది వన్ అయిపోయింది కాబట్టి దీన్ని ఒక్కదాని జీరో చేయాలి ఇంకా సెకండ్ రోలో ఉండేది సో సెకండ్ రోలో ఉండేదానికి థర్డ్ రో యాడ్ చేస్తే సరిపోతుంది కూర్చోండి సింపుల్గా అయిపోయిందా సార్ వన్ జీరో జీరో వన్ జీరో వన్ ఏం చేస్తున్నాము సెకండ్ రోకి థర్డ్ రో యాడ్ చేస్తున్నాం సో సెకండ్ రోక్ థర్డ్ రో జీరో జీరో జీరోనే వన్ జీరో వన్ మైనస్ వన్ ప్లస్ వన్ జీరో సెకండ్ రోక్ రో మైనస్ వన్ ప్లస్ త్రీ త్రీలో లో వన్ పోతే టూ ఇక లాస్ట్ లో ఏం చేయట్లే వన్ జీరో 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 వన్ జీరో 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 వన్ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ వచ్చేసింది ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఫామ్ వచ్చేసిన తర్వాత రిమైనింగ్ ఏదైతే ఉందో అదే ఎక్స్ వైజెడ్ ఆన్సర్ వేర్ ఫోర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వన్ వై ఈజ్ ఈక్వల్ టు జెడ్ ఈజ్ ఈక్వల్ టు త్రీ ఇది ఫైనల్ ఆన్సర్ మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు సబ్స్ట్యూట్ చేసి అంటే ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్లో చెక్ చేయాలంటే క్వశ్చన్లో సబ్స్ట్యూట్ చేసి చెక్ చేయొచ్చు ఆన్సర్ కరెక్టా కాదా అని సో ఏదో ఒక ఈక్వషన్లో సబ్స్టిట్యూట్ చేయండి టూ ఎక్స్ మైనస్ వై ప్లస్ త్రీ జెడ్ నైన్ కదా టూ ఎక్స్ మైనస్ వై ప్లస్ త్రీ జెడ్ ఈజ్ ఈక్వల్ టు నైన్ రావాలా కరెక్టో లేదో చెక్ చేద్దాం ఎక్స్ వాల్యూ వన్ వచ్చింది వై వాల్యూ టూ జెడ్ వాల్యూ త్రీ టూ మైనస్ టూ ప్లస్ త్రీ త్రీ జా నైన్ చేస్తే నైన్ వస్తుంది వెరిఫైడ్ కాబట్టి మనం చేసిన ఆన్సర్ కరెక్టే సో ఈ వెరిఫికేషన్ చేయాలా అంటే ఖచ్చితంగా అయితే అవసరమే లేదు కానీ చేస్తే మంచిది ఒక ఇంప్రెషన్ పడుతుంది సో కరెక్ట్ ఆన్సర్ చేశాము అని మనం కూడా చెక్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది సో ఈ విధంగా గాస్ జార్డన్ మెథడ్ పూర్తిగా ప్లాన్డ్గా వెళ్ళాలి ఎలా ఉండాలి మనకు ఫస్ట్ కాలంలో ఫస్ట్ ఎలిమెంట్ వన్ ఉందో లేదో చెక్ చేసుకోవాలి వన్ లేకపోతే వన్ తెచ్చుకోవాలి దాని తర్వాత కింద రెండు జీరోస్ చేయాలి ఎలా అయినా సెకండ్ రో థర్డ్ రో అయినా ఆపరేషన్ వేసి జీరో చేసేయాలి అప్పుడు వన్ జీరో జీరో అవుతుంది తర్వాత ఏం చేస్తాము మిడిల్లో ఉండే ఎలిమెంట్ వన్ అయ్యేటట్లు చెక్ చేసుకోవాలి వన్ కాకపోతే వన్ చేయాలి వన్ చేయాలంటే ఇంటర్చేంజ్ చేయడమో లేకపోతే సప్రాక్ట్ చేయడమో చేసి దీన్ని వన్ చేసుకోవాలి ఫస్ట్ రోతో చేయకూడదు ఎందుకంటే ఇది అడ్డు వస్తుంది మళ్ళీ ఇక్కడ నంబర్ వస్తుంది దాని కింది రోజుతోనే చేయాలి సో దీన్ని వన్ చేయాలి ఇది వన్ అయిపోయిన తర్వాత పైన కింద రో ఉండే రోస్లో ఎలిమెంట్ జీరో అయ్యేటట్లు చేసుకోవాలి ఆపరేషన్ చేసి అంటే టూతో మల్టీప్లై కానీ టూతో సపరేట్ కానీ ఎలా అయినా డివైడ్ చేసి కానీ ఏదో ఒక ఆపరేషన్ చేసి జీరో చేసుకోవాలి అలా సెకండ్ కాలం కూడా జీరో వన్ జీరో అవుతుంది ఇంకా లాస్ట్ కాలము జీరో జీరో వన్ అయ్యేటట్లు చేసుకోవాలి ఇలా వన్ జీరో 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 వన్ జీరో 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 వన్ చేసే ఆపరేషన్ చేసి చేసేటప్పుడు ఫైనల్గా ఇటుపక్క ఏమవుతాయంటే ఒక రిజల్ట్ వచ్చేస్తుంది అదే ఎక్స్ వై జెడ్ ఆన్సర్ ఈ విధంగా మనం గాస్ జార్డన్ మెథడ్ లో ప్రాబ్లమ్స్ అన్ని కూడా సాల్వ్ చేసుకోవచ్చు ఈజీగా మీరు ఖచ్చితంగా సెవెన్ మార్క్స్ క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఇటువంటి ప్రొసీజర్లో మీరు వెళ్ళినారంటే ఖచ్చితంగా మీరు ఈజీగా సాల్వ్ చేయొచ్చు